తెలంగాణ ప్రాణేశ్వరం రాష్ట్రానికి జీవనాధార కాళేశ్వరం విపక్షాల శనేశ్వరం యాసంగి పంటలకు కావలసినంత సాగునీరు అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసింది ఆ మూడో వారంలో అన్నారం పంపులు షురు అక్టోబర్ చివరికి మేడిగడ్డ పంపులు కూడా నిర్మాణ ఏజెన్సీల ద్వారానే మరమ్మత్తులు ఈ వార్త రాజ రాష్ట్ర ప్రజలందరికీ సంతోషం విపక్ష పార్టీలకు మాత్రం సంతాపం యాసంగి పంటల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి శాసన మండలిలో వరదలపై చర్చలకు ఆర్థిక మంత్రి హరీష్ రావు జవాబు అంటూ కూడా ప్రధాన కూడా ఆ హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది మొత్తానికేట కాళేశ్వరం ప్రారంభించినప్పుడు ప్రస్తుత నిర్మాణ సామాగ్రి ధరలు అంటూ కూడా ప్రధాన కూడా హైలైట్ చేసింది ఏం చెప్తున్నారు ఇది ప్రభుత్వ వైఫల్యం కాకపోతే కాళేశ్వరం ముక్కలు నాటు వలియే కుండవలి నాటు ఇప్పుడు దీని గురించి నీతులు చెప్పబడుతుంది ఎందుకు మరి విపక్షాలను ఎందుకు ఓనెత్తలేరు ఎందుకు పోలీస్ సెక్యూరిటీ పెట్టారు చెప్పరా అదురుజరా డిస్కవరీ ఛానల్ యాడ్ వచ్చేది ఇప్పుడు వస్తలేదు ఎందుకు కాళేశ్వరం ప్రాజెక్టు నీతులు చెప్పు మాటలు చెప్పే కోటలు దారితే అంతా పిట్టల దూరంలో ఎక్కువ సభ